हेलो व्यूअर्स, वेलकम टू मूवी मस्ती। एक प्यार का नगमा है, मौजों की रवानी है। ఇదేంటి నేను ఈ పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? అయితే ఇప్పటికే మీలో చాలామందికి ఈ విషయం అర్థమైపోయింది. అదేనండి, ఆవిడ అద్భుత గానంతో నటిజనుల ప్రశంసలు అందుకుంటున్న రాను మాండల్ అలియాస్ మరియా గురించి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చూసేద్దాం. రాను మాండల్ నేడు దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న పేరు. రాను మాండల్ అసలు పేరు మరియా. ఆవిడ ఆప్తులు, సన్నిహితులు ఆవిడను రాను రాయ్, రాను బాబి అని పిలుస్తుండేవారు. 59 సంవత్సరాల రాను మాండల్కి చిన్ననాటి నుండే పాటలంటే ఎంతో ఇష్టం. అంతేకాదండి, ఆవిడకి ఇష్టమైన సింగర్ లతా మంగేష్కర్ పాటల్ని పాడుతూ తన గానంతో తన చుట్టూ ఉన్న వారందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవారు. పశ్చిమ బెంగాల్ రాణాఘాట్కు చెందిన రాను మాండల్ తన యవన కాలంలో లోకల్ ఆర్కెస్ట్రాతో కలిసి లోకల్ క్లబ్లో పాటలు పాడేవారు. కానీ రాను మాండల్ కుటుంబ సభ్యులు ఆమెలోని కళని ప్రోత్సహించే ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయలేదు. అయినా కూడా రాను మాండల్కి పాటలపై ఉన్న మక్కువ ఎప్పుడూ తగ్గలేదు. ఎక్కడో రాణాఘాట్లో ఉండి మనసుకు తోచిన పాటలు పాడే 59 సంవత్సరాల రాను మాండల్ అలియాస్ మరియా ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా? రాను మాండల్ తన ఇంటి దగ్గరలో ఉండే రాణాఘాట్ రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ భిక్షాటన చేసేవారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా, అంటే జూలై 21, 2019 ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని తనకు ఇష్టమైన షోర్ సినిమాలోని లతా మంగేష్కర్ పాడిన ఇక ప్యార్ కా నగ్మా హే, మౌజోం కి రవానీ హే అనే పాటని అందుకున్నారు. కొందరు ప్రయాణికులు తోచిన డబ్బుని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే కొందరు ప్రయాణికులు ఆవిడ పాటను వింటూ ఆస్వాదిస్తున్నారు. ఆ పక్కనే కూర్చున్న అతీంద్ర చక్రవర్తి అనే యువకుడు తన సెల్ఫోన్లో ఆవిడ పాటను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పబ్లిక్ షేర్స్తో, బోలెడన్ని కామెంట్స్తో, అనేక మంది లైక్స్తో రాను మాండల్ సెలబ్రిటీ అయ్యారు. అంతే, బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ ఆవిడ కోసం వేట ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ గాయకులు హిమేష్ రేషమియా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న మూవీలో తేరీ మేరీ కహానీ అనే పాటను రాను మాండల్ చేత పాడించడం జరిగింది. అంతేకాదండి, కొందరు ఆర్కెస్ట్రా వారు వారి బృందంలో పాడడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. లోకల్ క్లబ్స్, మూవీ ఇండస్ట్రీ అనేక పాటలు ఆవిడ చేత పాడించే అవకాశాన్ని కూడా ఇచ్చారు. తన ఇల్లు గడవడానికి ఎక్కడో రాణాఘాట్ రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ భిక్షాటన చేసే రాను మాండల్ ఆవిడ జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ ఊహించు కూడా ఉండరు. సింగర్ రాను మాండల్ ఇప్పుడొక సెలబ్రిటీ సింగర్ అయ్యారు. ఇలాంటి మరెన్నో అవకాశాలు రాను మాండల్ గారికి రావాలని కోరుకుంటుంది మీ మూవీ మస్తీ ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.